జోహార్ కామ్రేడ్ యోచురి. జోహార్ 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 కామ్రేడ్ సీతారాం యోచురి. జోహార్ జోహార్ సీతారాం యోచురి ఆశయాలను సాధిస్తాం సాధిస్తాం. రెడ్ షెల్యూట్ సీతారాం యోచురి. రెడ్ షెల్యూట్ రెడ్ షెల్యూట్ రెడ్ షెల్యూట్ సీతారాం యోచురి. రెడ్ షెల్యూట్ రెడ్ షెల్యూట్. ఈరోజు మొత్తం అన్ని పత్రికల్లో కూడా సీతారాం యోచురి మరణ వార్తే దుఃఖాన్ని చింతిస్తూ ఈరోజు వార్తాపత్రికలను ఇవ్వడం జరిగింది. ఆయన 1974 ప్రాంతంలో కమ్యూనిస్ట్ పార్టీలో చేరి విద్యార్థి ఉద్యమంలో చాలా వేగంగా పనిచేశారు. జేఎన్యూ యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్గా ఆయనకి మంచి ప్రతిష్ట ఉంది. మొత్తం భారతదేశ వ్యాప్తంగా కమ్యూనిస్ట్ ఉద్యమం నిర్మాణం విషయంలో కానీ, ప్రపంచ కమ్యూనిస్ట్ ఉద్యమానికి సహకారం అందించిన విషయంలో కానీ చాలా పెద్ద పాత్ర పోషించారు. కమ్యూనిస్ట్ ఉద్యమం రష్యాలో ఒక అడుగు వెనక్కి వేసినప్పుడు మొత్తం ప్రపంచ కమ్యూనిస్ట్ పార్టీలన్నింటినీ ఏకం చేసి ఒక తాటి మీద నిలబెట్టడంలో ఆయన పాత్ర చాలా ప్రముఖమైంది. అదేవిధంగా భారతదేశంలో ఉమ్మడి ఒక ప్రణాళిక యూపీఏ యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ ఏర్పడినప్పుడు మన ఉమ్మడి కార్యక్రమాన్ని రచించి అక్కడ మొత్తం భారతదేశానికి సంబంధించిన పేదవాళ్ళు, కార్మికులు, మైనారిటీ, దళితులు ఇట్లా అందరికి సంబంధించి ఒక ఉమ్మడి కార్యక్రమాన్ని రూపొందించడం, ఉపాధి హామీ పథకం, అదేవిధంగా సమాచార హక్కు చట్టం, ఎస్టీలకు సంబంధించి వాళ్ళకి రక్షణగా అడవులకి వాళ్ళకి హక్కు కల్పించే విషయంలో ప్రధానంగా ఆయన మంచి పాత్ర పోషించడం మరువరాంది. అందులో భాగంగా మార్క్సిస్ట్ పార్టీకి చాలా అండగా పెద్ద మనిషిగా ఉండి భారతదేశాన్ని ఒక తాటి మీద పార్టీని నడిపించడంలో మంచి పాత్ర పోషించారు. ఆయన అకాల మరణం మొత్తం భారతదేశాన్ని దుఃఖంలో ముంచేసింది. మనం చూడొచ్చు సీతారాం యోచురి అస్తమయం నేటి సాయంత్రం ఢిల్లీలో ఆయన నివాసానికి భౌతికగాను, రేపు ఉదయం సిపిఎం కేంద్ర కార్యాలయానికి, సాయంత్రం ఎయిమ్స్కి అప్పగింత. ఆయన ఇప్పటివరకు భారతదేశానికి ఇక్కడ భారతదేశంలో ఉండే భౌతిక పరిస్థితిని అన్వయించి చాలా పాఠాలు నేర్పించారు భారతదేశానికి. అందులో భాగంగా ఆయన శరీరాన్ని కూడా డాక్టర్లకు అప్పగించాలని చెప్పేసి ఆయన రాతపూర్వకంగా రాసి ఇవ్వడం జరిగింది. భారత కమ్యూనిస్ట్ ఉద్యమ ముద్దుబిడ్డ ఇక లేరు, మార్క్సిజాన్ని భారతీయ పరిస్థితులకు వర్తింపజేసి విప్లవ శక్తులు కొత్త పొంతులు తెప్పించడానికి విరామ కృషి చేసిన నిత్య శ్రామికులు అస్తమించాడు. సామ్రాజ్యవాద మతోన్మాదంపై రాజీ లేని యుద్ధం చేసిన పోరాట యోగుడు విశ్రమించాడు. కార్మిక కర్షక పోరాటాల మార్గదర్శి, వామపక్ష లౌకిక ప్రజాతంత్ర శక్తుల సమన్వయ పదసారథి, సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యోచురి 72 ఏళ్ళు కన్నుమూశారు. 3 శతాబ్దాలుగా ఎన్నో పోరాటాలను ఊపిరి పోసిన ఆయన తుదిశ్వాస విడిచారు. ఢిల్లీలోని ఎయిమ్స్లో కొద్ది రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం గురువారం తీవ్రంగా విషమించింది. ఆయన్ను కాపాడడానికి చివరి క్షణం వరకు వైద్యులు చేసిన కృషి ఫలించలేదు. ఎన్నో గడ్డు పరిస్థితులను అధిగమించి పోరాట జెండాను పదే పదే ఎగరేసిన ఎదురు యోచురి ఈ పోరాటంలోనూ విజయం సాధిస్తారని దేశవ్యాప్తంగా వామపక్ష శ్రేణులు అభ్యుదయ శక్తులు ఆశించారు. అయితే ఆ ఆశలు ఫలించలే సీతారాం యోచురి గురువారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచినట్టు ఎయిమ్స్ వ్యాధులు వైద్యులు చేసిన ప్రకటన దేశవ్యాప్తంగా ఇబ్బంది కలిగించింది. విషయం తెలిసిన వెంటనే సమావేశమైన సిపిఎం పొలిట్ బ్యూరో యోచురి మృతికి ప్రగాఢ సంతాపం ప్రకటించింది. దేశవ్యాప్తంగా 3 రోజుల పాటు పార్టీ కార్యక్రమాలను రద్దు చేసుకున్నట్టు ప్రకటించింది. వామపక్షాలతో పాటు అన్ని లౌకిక ప్రజాతంత్ర శక్తులు సంతాపం ప్రకటించాయి. భారత రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ప్రభుత్వాలు సంతాపం తెలిపారు. యోచురి భౌతిక కాయాన్ని ఢిల్లీలో వసంత కుంజ్లోని ఆయన నివాసానికి శుక్రవారం సాయంత్రం ఎయిమ్స్ నుండి తీసుకొని వెళతారు. శనివారం ఉదయం
పదకొండు సిపిఎం కేంద్రాలయం కార్యాలయం ఏకేజీ భవన్లో ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత వైద్య పరిశోధనల కోసం ఎయిమ్స్లో భౌతిక గాయాన్ని అప్పగిస్తానని చెప్పారు. నిబద్ధత కలిగిన సిద్ధాంత కర్త అంటూ మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు చెప్పకరావడం, సిపిఎం ప్రధాన కర్త సీతారాం యెచూరి మరణం వార్త తెలిసి విచారం వ్యక్తం చేశారు. తొలుత విద్యార్థి నాయకుడుగా, ఆ తర్వాత జాతీయ రాజకీయాల్లో పార్లమెంటరీయన్గా ఆయన తనదైన శైలితో ప్రత్యేకతతో చాటుకున్నారు. నిబద్ధత కలిగిన సిద్ధాంతకర్త అయినప్పటికీ పార్టీలకు అతీతంగా యెచూరి స్నేహితులను కలిగి ఉన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు సహచరులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని చెప్పి ద్రౌపది ముర్ము గారు తెలియజేశారు. వామపక్ష వెలుగు రేఖ అంటూ ప్రధానమంత్రి మోడీ గారు కొనియాడారు. సిపిఎం నేత సీతారాం యెచూరి మృతికి విచారం వ్యక్తం చేయడం, రాజకీయాల్లో నిమిత్తం లేకుండా అందరినీ కలుపుకుపోయే స్వభావం కలిగిన వ్యక్తిగా వామపక్షాల మార్గ నిర్దేశిక వెలుగు రేఖ, సమర్థవంతమైన పార్లమెంటరీగా ఈ విషాద సమయంలో ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని నరేంద్ర మోడీ గారు ప్రకటించారు. మొత్తం మీద దేశవ్యాప్తంగా ఈరోజు అన్ని పత్రికలతో పాటు వామపక్ష ప్రజాతంత్ర శక్తులన్నీ కూడా విచారం వ్యక్తం చేయడం మనం చూస్తున్నాం. ఈరోజు మిగతా ప్రధానమైన వార్తల్లోకి వెళ్దాం. ఈరోజు ప్రజాశక్తి పత్రిక కూడా హెడ్డింగ్తో పాటు అవగతం చేసేసింది, కిందకి దింపేసింది. ఎందుకంటే తిరుపతి ఎడిషన్ని ఆయనే ప్రారంభించారు. వచ్చి ప్రజాశక్తి ఎడిషన్ని మొత్తం దేశవ్యాప్తంగా ఉండే పార్టీకి సంబంధించి కానీ లేకపోతే పార్టీ సానుభూతికి సంబంధించి కానీ ఉండే పత్రికలన్నీ కూడా ఇట్లా అవగతం చేసినాయని చెప్పి చెప్పుకొస్తున్నారు. ఆయనకి అక్షరం ఇవ్వాలి అంటూ ఎడిటోరియల్ని రాయడం, అదేవిధంగా మన మాజీ సిపిఎం కార్యదర్శి ప్రకాష్ శరత్ గారు, ఇంకా పార్టీ శ్రేణులంతా కూడా నిన్ననే ఆయనకి నివాళులు అర్పించడం, ఢిల్లీలో ఈ పత్రిక ప్రధానంగా ఇవ్వడం జరిగింది. తర్వాత రాష్ట్ర కార్యాలయం కూడా నిన్నటి రోజే సంతాపం తెలియజేసి, చుట్టుపక్కల మన తిరుపతి జిల్లాలో కూడా ఎంపీ భవన్, కాళహస్తి, అదేవిధంగా రేణిగుంట, మన ఛానల్ ఉన్న ప్రాంతం తారక రామగిరి, ఈ ప్రాంతాల్లో అన్ని చోట్ల కూడా సిపిఎం శ్రేణులంతా కూడా సంతాపం తెలియజేయడం అంటే ఆంధ్రజ్యోతి కూడా రాలిపోయిన అరుణతార సిపిఎం అగ్రనేత యెచూరి కన్నుమూత, న్యూమోనియాతో ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో మృతి, చిన్ననాటి నుంచే వామపక్ష భావజాలం, విద్యార్థి నాయకుడుగా ఎస్ఎఫ్ఐ ముద్ర, ఎమర్జెన్సీ కాలంలో పిహెచ్డిని పక్కన పెట్టి పోరుబాట, రాష్ట్రపతి, ప్రధాని, రాహుల్, చంద్రబాబు, పవన్ నివాళులర్పించినట్టు వార్తా కథనం ఇచ్చారు. నిరంతరం ఉద్యమాల్లో పాల్గొని తన ఉపన్యాసాలతో మంత్రముగ్ధుని చేసిన యెచూరి చివరి జూన్ ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఒక నిరసన ప్రదర్శనలో పాల్గొన్నాడు. పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడి నిరసనగా ఏర్పాటు చేసిన ప్రదర్శన ఇది. ఈ విషయంలో భారత్ తన ధోరణి వెల్లడించాలని డిమాండ్ చేస్తూ అమెరికాపై చాలా సీరియస్గా మండిపడినట్టుగా ఆంధ్రజ్యోతి చెప్పుకొచ్చింది. ఇది పెను విపత్తు అంటూ చంద్రబాబు నాయుడు గారు నిన్న సమీక్ష నిర్వహించారు. ఆ సమీక్షకు సంబంధించి ఊహించిన దెబ్బతో భారీ నష్టం ఏర్పడింది. సంబంధించి 6,888 కోట్లు ఒకటి ప్రకటించండి కదా, ఆ డబ్బులు కేంద్రం వెంటనే సహాయం చేయాలి అని చెప్పి చెప్పరావడం, అదేవిధంగా మన బ్యారేజీ సంబంధించి ప్రకాశం బ్యారేజీకి 11,43,000 క్యూసిక్ల నీళ్లు వరద వచ్చింది. అప్పటికే విజయవాడ నగరం మునిగిపోయింది. అదే ఇంకొంచెం పెరిగితే
14 లక్షలు తీసుకు వస్తే పరిస్థితి ఏంది అని చెప్పి విచారం వ్యక్తం చేయడం జరిగింది. చాలా దారుణంగా ఉంటుంది. ఈ విపత్తు నుండి మనం బయటపడాలి. దానికి తగ్గట్టుగా విజయవాడ నగరాన్ని, రాజధానిని ఏర్పాట్లు చేయాల్సి ఉంది అని చెప్పేసి ఆయన చెప్పుకొచ్చారు. త్వరగని ఏలేరు ముంపు ప్రాజెక్టు తగ్గినట్టే తగ్గి పెరుగుతున్న ప్రవాహం 8 మండలాలు, 64 గ్రామాలు అతలాకుతలు నీటిలోనే నానుతున్న ఊళ్ళు, పొలాలు, కోళ్ల ఫారాల్లో వేలాది కోళ్ళు మృత్యువత, 200 గ్రామాల్లో 75,000 ఎకరాల్లో పంటలు మునక, పంట నష్టం 180 కోట్లు అంచనా. పారిశ్రామిక పార్కుల్లో రైతులకు భాగస్వామ్యం. మామూలుగా ఈ ప్రభుత్వం ఈ పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేస్తుంది కదా మన శ్రీ సిటీ లాగా, అట్లాంటి శ్రీ సిటీలో కి సంబంధించి రైతులు భూములు ఇస్తున్నారు, వాళ్ళకు కూడా భాగస్వామ్యం కల్పిస్తున్నట్టు కల్పించాలన్నట్టు ఈ వార్త వచ్చింది. అమరావతిలో 150 కోట్లతో టెక్నాలజీ సెంటర్, యువతకు పారిశ్రామికవేత్త నైపుణ్య శిక్షణ. మంత్రి కొండవల్లి. నేడు ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు. చూడాలి పరిస్థితి ఎట్లా ఉంటుంది. స్టేట్ బోర్డ్ పరీక్ష దిశ పేపర్లో కూడా సీతారాం యెచ్చూరి కనిమోత అని చెప్తూ కథనం ఇచ్చారు. ఉదారంగా సాయం చేయండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అడిగింది. ప్రజలు భారీగా నష్టపోయారు, రైతులు కుదేలయ్యారు, ప్రజలను మునిగి తిరిగి నిలబెట్టాలా, కేంద్రం సాయం చేయాలి. కేంద్ర బృందానికి సీఎం చంద్రబాబు ఉన్నప్పుడు విన్నవిస్తూనే ఉన్నారు మన ముఖ్యమంత్రి గారు. అయితే ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం ఎటువంటి సాయాన్ని ప్రకటించలేదు. చాలా దారుణమైన విషయం. ఎందుకంటే డబ్బు 32 మంది పైగా చనిపోయిన తర్వాత అక్కడ మొత్తం 1,000 కోట్ల రూపాయలు, 6,888 కోట్లు అని చెప్పారు. దాదాపు 10,000 కోట్లు దాదాపు నష్టం ఏర్పడింది. దాదాపు 17 పైగా తేరుకోలేని పరిస్థితి ఉందని చెప్పి పరిస్థితి అర్థమవుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు నోరు తెరవలేదంటే ఏమనుకోవాలి. మన ముఖ్యమంత్రి గారు, రాష్ట్రంలో ఉండే ఇతర పక్షాలన్నీ కూడా చాలా సీరియస్గా అడుగుతున్నాయి. దీని మీద అఖిలపక్షం ఏమని చెప్పి సిపిఎం పార్టీ కోరింది. అయినా ఇప్పటివరకు దాని మీద స్పందన ముఖ్యమంత్రి వైపు నుండి కూడా రావాలి. గట్టిగా కేంద్రాన్ని నిలేసి మనకు రావాల్సిన నిధులు, కార్యక్రమాలు మనకి మామూలుగా వాళ్ళు ఏం చేతుల నుండి ఇవ్వాల్సిన అవసరం లేదు. వరద సహాయానికి సంబంధించిన నిధులు కూడా ఉన్నాయి కదా, ఆ నిధుల్ని విన్నా ప్రకటించాలి కదా. బడ్జెట్లో మనం సపరేట్గా కేటాయిస్తాం వరద సహాయానికి సంబంధించి, డిజాస్టర్స్ జరిగినప్పుడు ఇవ్వాలి. అది చేయడం లేదు, చాలా తాత్సారం చేస్తున్నారు అనేది మాత్రం ఇక్కడ కనబడుతుంది. మంగళగిరిలో త్వరలో క్రికెట్ హబ్, స్టేడియం నిర్మాణం త్వరలో పూర్తి చేసి అంతర్జాతీయ మ్యాచ్ను సిద్ధం చేస్తాం. ఏసీ అధ్యక్షుడు ఎంపీ కేసీఆర్ శివనాథ్ అంటారు. ఆ గట్టునుంటారా, ఈ గట్టుకు వస్తారా? వైసీపీ కీలక నేత బాలినేని పార్టీ మార్పుపై విస్తృత ప్రచారం. అదే జరిగితే ప్రకాశం జిల్లాలో జగన్ పార్టీపై కోలుకోలేని దెబ్బ. వైఎస్ జగన్తో మొన్న జరిగిన చర్చలు విఫలం. ఎర్రమట్టి దిబ్బలపై సమగ్ర నివేదిక. విశాఖ జిల్లా కలెక్టర్ను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం. జనసేన నేత మూర్తి యాదవ్ లేఖకు స్పందించిన రెవెన్యూ శాఖ. ఇల్లే క్యాంప్ ఆఫీస్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిర్ణయం. సీఎం చంద్రబాబు నాయుడు లేఖ. 6 కోట్లు విడుదల. ఏలేరు వరద సహాయక చర్యలకు కేటాయించిన ప్రభుత్వం. పునరావాస కేంద్రాలు, ఆహారం, తాగునీరు, గండ్ల పూడివేత పనులు వినియోగం. వారణాసిలో అన్నదమ్ముల ఆత్మహత్య. ఏప్రిల్లో ఇంటి నుంచి వెళ్ళిపోయిన ఏలూరు జిల్లా వాసులు ఆర్థిక ఇబ్బందులతో అఘాయిత్యం. పడవల పరేషాన్. ప్రకాశం బ్యారేజ్ వద్ద కొనసాగుతున్న బోట్ల తొలగింపు పనులు. విశాఖ నుంచి వచ్చిన క్యూబా బృందం నదిలో 12 అడుగులు లోతుకు వెళ్ళి
బోట్లు కత్తిరి కేసులు పెట్టడానికి వెనుకాడటం లేదని హోం మంత్రి ఇప్పటికే తేల్చి చెప్పారు. ఆ బోట్లు టీడీపీ వారి వైపు వైసీపీ ప్రచార ఆర్పాటాలు చేస్తుంది. వృద్ధులకు ఆరోగ్య బీమా గొప్ప పథకం అని చెప్పి మన ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు. గొప్ప పథకమే, అయితే 55 ఏళ్ల నుండి పెట్టాలి, అప్పుడు ఉపయోగపడుతుంది. అసలు పేదవాళ్ళకు ఉపయోగపడిన పథకం ఎందుకని? కాబట్టి 70 ఏళ్ల తర్వాత పెడితే ఎవరికి ఉపయోగపడుతుందనేది ఆయన అర్థం చేసుకోవాలి. అదే దేవరాం మూవీ చూసి చనిపోతాడు, అప్పటి వరకు బతికించండి. క్యాన్సర్తో బాధపడుతున్న NTR దేవరాం మంది కోరిక. ఇది ఈరోజు ప్రధానమైన వార్తల్లో ముఖ్యాంశాలు. కాబట్టి మీ కామన్ మ్యాన్ వాయిస్ మీరు ఉన్నారు.